హలో ఫ్రెండ్స్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మండీ మీ ఛానల్. ఈరోజు మనం మా చికెన్ మండీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం, రెస్టారెంట్ స్టైల్లో, అరేబియన్ మండీ స్టైల్లో. సో ముందుగా మనం ఏం చేసుకోవాలంటే చికెన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి, పెద్ద పెద్ద పీసెస్, బిర్యానీ పీసెస్ కంటే ఎక్కువ కట్ చేసుకొని ఘాట్లో పెట్టించుకొని రావాలి మనకి ఇక్కడ కష్టమైతే ఇంట్లో. సో చేసుకున్న తర్వాత మనం ఉప్పు నీటిలో నానబెట్టాలి. సో యాక్చువల్గా ఉప్పు నీటిలో నానబెట్టడం వల్ల స్మూత్ అవుతుంది చికెన్ ఉడకడంలో. సో మనకు ఇంకోటి ఏంటంటే ఒక ఈ యొక్క లైవ్ బర్డ్ని తీసుకుంటే చికెన్ బర్డ్ని, సో మనకు ఒక 8 పీసెస్ని కట్ చేయించుకోవాలి. తర్వాత మనకు పొడులు కావాలి కదా మ్యారినేట్ చేసుకోవడానికి. సో అది బిర్యానీ పొడి అనుకోవచ్చు, బిర్యానీ చేసుకునేటప్పుడు కానీ, ఏదైనా చికెన్ చేసుకునేటప్పుడు కానీ వేసుకునే పొడులే వేసుకోవాలి. కాకుంటే స్పెషల్గా ఏంటంటే ఇక్కడ మనకు ఏదైతే బిర్యానీ వేసేటప్పుడు ఆకు కానీ మిరియాలు కానీ లవంగాలు కానీ వేస్తాము, వాటిని పొడులుగా మార్చుకోవాలి అంతే. అంతకంటే ఎక్కువ చేసేది ఏం లేదు దీంట్లో. సో సాజీరా ఇవన్నీ వేసుకొని ఒక పొడిలాగా రూపంలో చేసుకోవాలి. సో ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి. ఒక పెద్ద బౌల్ తీసుకుని దాంట్లో వేసుకుంటే మనకు కలుపుకోవడానికి ఈజీ ఉంటుంది. మనం చికెన్ ముక్కలకు చాలా మంచిగా పట్టివ్వాలి. సో ఈ పొడులతో ఎలాగో పొడులు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మనకు. సో ఆ పొడులతో తర్వాత మనకు కారము ఉప్పు వేసుకుని మనకు కావాల్సినంత విధంగా వేసుకున్న తర్వాత మనం నూనె వేయాలి. నూనె లేకుంటే మనం నెయ్యి కూడా వాడుకోవచ్చు. నేను నూనె సగం వేసాను, నెయ్యి కూడా సగం వేసాను. అది ఎట్లా అంటే మనకు పూర్తిగా మిక్స్ చేస్తూ వేస్తూనే ఉండాలి. సో ఎలా అంటే మనకు ఒక పేస్ట్ రూపంలో రావాలి. అంత పేస్ట్ రూపంలో వచ్చేంత వరకు వాటిని చెంచుతం కలుపుకొని ఈ రకమైన పేస్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి మనం. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా పేస్ట్ వచ్చేటట్టు చూసుకొని నెక్స్ట్ ముక్కలకు పట్టేయడం స్టార్ట్ చేయాలి. సో మనం ఎక్కడైతే ఆ వాటర్ అన్నీ తీసేసుకొని ఆ వాటర్ మొత్తం మనకు క్లియర్ అయిన తర్వాత అనుకున్నప్పుడు వాటికి ముక్కకు పట్టిస్తూ ఉండాలి. ఒక్కొక్క ముక్కకు అలా పట్టిస్తూ ఉండాలి. చెంచతో అక్కడ ఎక్కడైతే మనం గాడ్లు పట్టించిందో దాంట్లోకి పట్టించేటట్టు మంచిగా అందులోకి లోపలికి వెళ్ళేటట్టు మొత్తం పట్టిస్తూ ఉండాలి. అలా మనం ఎన్నైతే మనం సపోజ్ నేను 2 లైవ్ బర్డ్స్ చూపించాను. సో ఆల్మోస్ట్ మనకు ఎన్ని పీసెస్ వస్తాయో అన్ని పీసెస్కి మొత్తం పట్టించేసేయాలి. సో కొంచెం జాగ్రత్తగా పట్టించుకోవడం బెస్ట్, ఎందుకంటే మనకి ఎంత ముక్కకు ఎంత బాగా పడితే అంత టేస్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ చికెన్ ముక్కలను మనం స్టీమ్తో ఉడకబెడతాం. మనం యాక్చువల్గా ఉడకబెట్టడం అనేది నార్మల్గా ఉడకబెట్టకుండా స్టీమ్ ఏదైతే వేపర్తో ఉడకబెట్టడం జరుగుతుంది ఈ మండీ చేయడంలో. సో ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. లాస్ట్కి ఇలా అవుతుంది మొత్తం. ఎట్లయితే ముక్కలకు పట్టిన తర్వాత మనం ఒక 2 గంటలు పక్కకు పెట్టుకోవాలి. ఇలా లాస్ట్లో నిమ్మకాయ వేసుకొని పక్కకు పెట్టుకుంటే బెస్ట్. సో మ్యారినేట్ 2 అవర్స్ అయిపోయింది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే స్టీమ్లో ఉడకబెట్టాలి యాక్చువల్గా వీటిని. సో స్టీమ్లో ఉడకబెట్టడానికి జాలి పాత్రలు ఉంటాయి కదా మన ఇంట్లో, అలాంటి పాత్రలు 2 తీసుకొని దాంట్లో ముక్కలను స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఎందుకంటే మనం ఈ ముక్కలను ఫస్ట్ స్టీమ్లో ఉడకబెట్టాలి. ఆవిరితో ఉడకబెట్టిన తర్వాత మనం ఏం చేస్తామంటే వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే నాట్ ఫ్రై అంటే మొత్తం కొంచెం మన దగ్గర గ్రిల్స్ కావాల్సిన ఐటమ్స్ లేవు కాబట్టి. సో అలా గ్రిల్ టైప్ మనము పెంకతో కానీ దోశపీనంలో కానీ ఏదైనా పాత్ర ఉంటే దాంతో మనము ఫ్రై చేసుకోవచ్చు. సో ఇలా మనకు ఉడికిపెట్టుకోవాలి. చికెన్ లేతగానే ఉంటుంది కాబట్టి ఉడికిపోతుంది. ఉప్పులో వేసుకున్నాం కాబట్టి, ఉప్పు వాటర్లో వేసుకున్నాం కాబట్టి ఉడికిపోతుంది తొందరనే. సో ఇలా పాత్ర తీసుకొని మనం ఆ ముక్కల్ని ఏదైతే మనం ఉడికినా ఆ ముక్కల్ని పీసెస్ని ఒకటి ఒకటి చేత్తో అన్న తీసుకోవచ్చు, ఎలానే తీసుకోవచ్చు. సో వాటిని తీసుకొని ఆ పెద్ద పెద్ద పీసెస్ని తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. సో అలా వాటిని కింద మీద మొత్తం కాల్స్తూ మొత్తం ఆ కలర్ గోల్డెన్గా కలర్ చేంజ్ అయ్యేటట్టు చేసుకోవాలి. ఎందుకంటే వీటిని కావాలంటే మనం సైడ్ పక్కకు కూడా పెట్టుకొని తినొచ్చు, బిర్యానీలో కూడా వేసుకోవచ్చు. సో దానికోసమని డీప్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, బాగా కాలుతాయి. సో మండీలో ఎట్లా అయితే మనకు ముక్క పీసెస్ వేస్తారు కదా, అలా మనం సర్వ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ బిర్యానీ ఎలా చేసుకోవడం అందరికీ తెలుసు, బట్ ఇది అయితే కామన్ ప్రొసీజర్. సో ఫస్ట్ ఒక బండి తీసుకొని దాంట్లో ఒకట ఆయిల్ పోసి చేసుకొని ఇనీషియల్గా మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ ఆ కలర్ వచ్చే వరకు మనం దాన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. సో అలా ఫ్రై చేయడం ఎందుకంటే ఆ టేస్ట్ బిర్యానీకి వస్తుంది. సో ఉల్లిగడ్డలు ఎందుకు వేస్తామంటే ఆ ఉల్లిపాయల యొక్క టేస్ట్ బిర్యానీ తగలడం వల్ల, అంటే బిర్యానీ రైస్కి తగలడం వల్ల మనకు చాలా బాగా వస్తుంది. దీంట్లో అల్లం ఎల్లుల్లి పేస్ట్, ఇంకా కావాల్సిన మనం ఇంతకుముందు మండీ మసాలా ఉంది కదా అది కూడా వేసుకోవాలి. దాంతోపాటు మనము ఇంతకుముందు స్టీమ్ వాటర్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి. మనం ఇంతకుముందు చికెన్ ఉడకబెట్టిన తర్వాత కిందికి దిగిన స్టీమ్ వాటర్ని వేసుకోవాలి. ఎందుకంటే బిర్యానీకి మనకు అది ఏసార్లాగా పనిచేస్తుంది, అంటే కొంచెం మరగాలి అది మరిగిన తర్వాత. ఎందుకంటే ఆ స్టీమ్ యొక్క చికెన్ యొక్క పూర్తిగా మసాలా కిందికి దిగింది కదా, సో ఆ ఫ్లేవర్ బిర్యానీకి పడితే చాలా బాగా వస్తుంది టేస్ట్. సో మరిగిపోయిన తర్వాత మనకు బియ్యం, మనం ఇంతకుముందు కావాల్సిన బియ్యం ఉంది కదా బాస్మతి బియ్యం, అవి వేసుకోవాలి. సో ఎట్లా అంటే క్వాంటిటీ మనం ఒకవేళ
5 కప్స్ ఆఫ్ బియ్యం తీసుకుంటే దానిలో 8 కప్స్ ఆఫ్ వాటర్ ఉండేటట్టు చూసుకోవాలి. సో అలా విధంగా మనము స్టీమ్ ఇంతకుముందు స్టీమ్ చేసిన వాటరు 8 కప్స్ ఉంచుకొని దాన్ని మరిగిస్తే బాగుంటుంది. మరిగిన తర్వాత మనం బియ్యం వేసుకోవాలి. సో ఇలా మనం ఉమ్మగిలిపోతుంది ఆటోమేటిక్గా పుల్లలు పుల్లలుగా. సో ఎట్లా అయితే మనకు మండీలో చూపించిన విధంగా బిర్యానీ పూసలు పూసలుగా ఎలా ఉండే ఉందో అలాగే ఉంటుంది. నెక్స్ట్ మనం ఆల్రెడీ బేక్ చేసుకున్న ఇట్లా మనం గ్రిల్ చేసుకున్నటువంటి చికెన్ ముక్కలను ఇట్లా మెత్తగా పరవాలి. సో మనకు కావాల్సిన ఉన్ని ముక్కలు పెట్టుకోవచ్చు. సో అలా పరిచిన తర్వాత గార్నిష్ కోసం మనము బాదము మరియు కావాల్సిన ఈ ఉల్లిపాయలు ఆల్రెడీ గోలించుకుంటున్నాము అవి కాజు ఇవన్నీ స్ప్రెడ్ చేసుకోవచ్చు. మన వీలైతే మనకు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. కిస్మిస్ వేసుకోవచ్చు, తీయదనం వస్తుంది బియ్యడానికి. కానీ కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు, అది మన ఇష్టం ఉంటుంది. సో ఇలా మనము ఇంకొకటి ఏంటంటే దమ్ చేయాలి. మళ్ళీ బిర్యానీని దమ్ చేయడానికి టిష్యూ పేపర్స్ వేసి పైన మొత్తం పైన టిష్యూ పేపర్స్ వేసి చేస్తే నేను ఎందుకంటే ఇది కొత్త రకంగా అనిపించింది. సో దానివల్ల బాగా అసలు తేమ అనేది పైకి వెళ్లకుండా ఉంది, నేను ఇది అబ్జర్వ్ చేసాము. సో అందుకోసము టిష్యూ పేపర్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, అది బెటర్ అనిపిస్తుంది. సో ఇప్పుడు చూస్తే మీరు పూస పూసగా ఉన్నటువంటి బియ్యంతో పాటు మెత్తగా ఉడికిన చికెన్ ముక్కలను చూస్తున్నారు. సో ఇలా మనకు ఉడికిపోతుంది. ఇప్పుడు మీరు స్మెల్ కూడా మనకు వచ్చేస్తుంది యాక్చువల్గా. సో అప్పుడు మనకు అబ్జర్వ్ అయిపోతుంది ఇది ఉడికిపోయింది అని క్లియర్గా. సో ఇప్పుడు మీరు వేడివేడిగా మనకు చికెన్ మండీ రెడీ అయిపోయింది.